మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి తెలిపారు. తిరుపతి రేణిగుంట రోడ్డులోని అంకురా హాస్పిటల్ నుంచి తిరుచానూరుకి కనెక్టివిటీ రోడ్ను కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, కమిషనర్ అనుపమ అంజలి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. 60 అడుగుల రోడ్డు నిర్మాణానికి కొంతమేర అవసరమైన స్థలాన్ని సేకరించడానికి అధికారులు పరిశీలించారు. అంకురా హాస్పిటల్ రోడ్డుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి అనుపమ అంజలి గారితో సహా మా కమిటీ సభ్యులు, నా తోటి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ గారితో పాటు ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము. అంకురా హాస్పిటల్ రోడ్డుని అత్యంత త్వరితగతిన పూర్తి చేసి తిరుపతి ప్రజలకు అందుబాటులో. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సుమారుగా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వ్యయం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ డబ్బుల్ని ఎలా తీసుకురావాలన్న దానిపైన కూడా కౌన్సిల్లో ఇదివరకే చర్చ జరిగింది. టీటీడీ నుంచి బకాయిల రూపంలో మాకు 9 కోట్ల రూపాయలు త్వరలో అందబోతున్నాయి. మిగతా డబ్బుల్ని మాకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద లోన్ రూపంలో తీసుకొని మేము పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు నగరంలో ఎక్కువ శాతం తూర్పు బాగానే రాబోతున్నాయి. ఒక రోడ్డును మాత్రం వెస్ట్ రైల్వే స్టేషన్కు దగ్గరలో తీసుకురాబోతున్నాం. నిన్న కౌన్సిల్ ఎమర్జెన్సీ సెషన్లో అంకుర రోడ్ సంబంధించి 167 లాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే మన బీటీ రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు గౌరవ డిప్యూటీ మేయర్ గారితో, ముద్ర నారాయణ గారితో, మళ్ళీ మన కమిటీ మెంబర్స్తో అండ్ ఆఫీషియల్స్తో విజిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మాస్టర్ ప్లాన్ రోడ్కి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ మెంబర్స్ చాలా యాక్టివ్గా ఈ మన రోడ్ డెవలప్మెంట్స్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ రోడ్ రేపటి నుంచి డిమాలిషన్ స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. బీటీ రోడ్ ఉంది కాబట్టి చాలా తొందరగా జరుగుతుంది. మ్యాక్సిమం 1 మంత్ లోపల ఈ అంకుర్ హాస్పిటల్ రోడ్ పూర్తి చేపిస్తాము. దీన్ని 14 రోడ్లుగా తీసుకొని వచ్చి మా అభినయ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తిరుపతి ప్రజలకి డెవలప్మెంట్లో అన్ని రోడ్లు కానీ అన్ని కాలువలు కానీ, ఇప్పుడు ముందే మేము రోడ్స్ ఫామ్ చేసేది ఎందుకంటూ ముందు అప్రూవల్ తీసుకొని చేయకుండా ముందే అప్రూవల్ రోడ్లు పెడుతూ ఏరియాలో రైతులు బాగుపడతారు, ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, టౌన్ పైన ఆచరణ లేకుండా ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ అవుతుందని.